ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారని ఆశిస్తున్నాను. మన డాక్టర్లు కానీ మెడికల్ సిబ్బంది కానీ ఏ రకంగా ఈ కోవిడ్ సమయాల్లో మన కోసం పోరాడుతున్నారో అదే రకంగా దేశ సరిహద్దుల్లో మనకున్నటువంటి వీర సైనికులు తన ప్రాణాలు పణంగా పెట్టుకొని మన ప్రాణాలు సురక్షితంగా ఉంచడానికి దేశానికి రక్షణ కల్పించడానికి వాళ్ళు కూడా అంతే తెగింపుతో ఈరోజు పోరాడుతున్నారు. అటువంటి ఒక సైనికుడే లావెటి ఉమామహేశ్వరరావు, మన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. గత వారంలో ఆయన బాంబ్ డిఫ్యూజల్ స్క్వాడ్లో ఒక ప్రత్యేక కార్యక్రమంలో మరి ఆయన ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. మరి దగ్గరలో ఆసుపత్రికి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసుకువెళ్తున్నప్పుడే ప్రాణాలు విడిచాడు. అటువంటి వీర సైనికుడికి ఈరోజు శ్రీకాకుళం సెల్యూట్ చేస్తుంది, గర్వపడుతుంది. శ్రీకాకుళం గడ్డ మీద పుట్టినందుకు మా శ్రీకాకుళం జిల్లా వాసులందరం కూడా మేము గర్వపడుతున్నాం. కానీ అదే సమయంలో కొన్ని సంఘటనలు మనం ఒకసారి పంచుకోవాలనంటే, ప్రతిసారి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో మీడియాలో హైలైట్ అవ్వట్లేదు, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు స్పందించట్లేదు. అదే పరిస్థితి ఈరోజు లావెటి ఉమామహేశ్వరరావు గారికి కూడా జరుగుతుంది. మరి గత వారం రోజులుగా చూస్తున్నప్పటికీ ఎక్కడ మీడియాలో అంతంత మాత్రానే దీని గురించి రావడం, అలాగే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేకపోవడం చాలా బాధ కలిగింది. మరి నా వంతుగా ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా లావెటి ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తి 20 సంవత్సరాలకే ఆర్మీలో జాయిన్ అయ్యాడు, సుమారు 17.5 సంవత్సరాలు ఆర్మీలో సుదీర్ఘమైనటువంటి కార్యక్రమాలు చేశాడు, అలాగే మరొక 2.5 సంవత్సరాల్లో రిటైర్ అవ్వబోతున్నాడు. తన ఫ్యామిలీకి కూడా మరి ఆమె సతీమణి నిరోష గారితో కూడా నేను మాట్లాడాను, పరామర్శించాను. మరి ఆవిడ చెప్పినటువంటి విషయాలు మరింత బాధ కలిగేటటువంటి, 2 పిల్లలున్నారు, ఒకరు పెద్ద పాప, 2 ఆడపిల్లలు. పెద్ద పాప చూసుకుంటే 6th క్లాస్ చదువుతుంది, అలాగే చిన్నపాప 4 సంవత్సరాలు. కనీసం తండ్రి చనిపోయాడన్నటువంటి నిజాన్ని తెలుసుకునే వయసు కూడా కాదు. గత సంవత్సరం శ్రీకాకుళం పట్టణంలో హుడ్కో కాలనీలో ఒక ఇల్లు కూడా కట్టుకొని మరొక 2.5 సంవత్సరాల్లో ఆర్మీలో తన తాలూకా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత చక్కగా ఆనందంగా శ్రీకాకుళంలోనే గడపాలనే ఒక ఆశతోని ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. ఆ ఇంటిలో కూడా ఈ సంవత్సరం పాటు కాలంలో ఎక్కువ రోజులు రేడ్ అన్నది మరి ఆమె సతీమణి గారు కూడా చెప్పారు. మరి ఇటువంటి సంఘటనలు ఎప్పుడు సైనికుల తాలూకు కుటుంబాలకు మనం చూస్తాం, పరామర్శించినప్పటికీ ఒక ధైర్యం కల్పించినప్పటికీ నా వంతుగా ఇంకా ఏదో చేయాలన్నటువంటి తపన్నాలో ఉండడంతో మరి ఈరోజు ఆ కుటుంబానికి వాళ్ళిద్దరు పిల్లలకి భవిష్యత్తులో చదువుకోవడాని కోసం చెరొక 25,000 రూపాయలతో వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్ నేను ఖచ్చితంగా చేస్తానని వాళ్ళకి హామీ ఇస్తున్నాను. అలాగే మన సమాజం పట్ల మనకున్నటువంటి వేరే బాధ్యత, సైనికులు మరణించినప్పటికీ కూడా అటువంటి వీర మరణం పొందినటువంటి ఆ వ్యక్తుల్ని మనం గుర్తు పెట్టుకొని వాళ్ళని అమరులు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అందుకనే మరి కలెక్టర్ గారితో మాట్లాడి లావెటి ఉమామహేశ్వరరావు గారి తాలూకా విగ్రహాన్ని ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అది కూడా ఎక్కడనంటే ఆయన చదువుకున్నటువంటి స్కూల్లోనైనా, లేకపోతే ఒక లైబ్రరీ దగ్గరైనా, ఒక జిమ్ కానీ స్పోర్టింగ్ ఫెసిలిటీ దగ్గరైనా. ఎందుకనంటే యువత ఎక్కువగా వచ్చేటటువంటి ప్రదేశాలు, యువత సందర్శించేటటువంటి ప్రదేశాల్లో ఉమామహేశ్వరరావు గారి తాలూకా విగ్రహాన్ని కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే భావితరాల ఉన్నటువంటి పౌరులకి దేశభక్తితో మరింత ముందుకు నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేయాలని నేను నిర్ణయించుకొని కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఇందాక చెప్పినట్టు ఏ ప్రదేశంలో చక్కగా అవకాశం కలిగితే అందరి తాలూకా సహకారం తీసుకొని అది కూడా నేను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాననేది కూడా మరి సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతతో ఒక భారతీయుడిగా అది కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు కొన్నిసార్లు మనం చూస్తాం, గతంలో కానీ బల్వాన్ ఇన్సిడెంటు, అలాగే పుల్వామా ఇన్సిడెంట్స్, పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అది దేశ స్థాయిలో ఒక సంచలమైనటువంటి వార్తగా మారితే సోషల్ మీడియాలో అందరూ కూడా కమెంట్స్ చేస్తూ ఉంటారు. దానికి తోడుగా ప్రభుత్వాలు కూడా ఇమీడియట్గా స్పందించి ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతం మరి ఏ కారణమో నేను ఎవరిని బ్లేమ్ చేయగల చేసుకో ఇది చేయలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి, ఆ కుటుంబానికి ధైర్యం కల్పించి వాళ్లకు కూడా సముచితమైనటువంటి సహకారం కూడా వాళ్ళు అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను కోరుతున్నాను. ఇటువంటి సైనికులు ఎప్పుడు మరణించినా సరే భవిష్యత్తులో కూడా జరగవచ్చు, ఎందుకనంటే వాళ్ళు ప్రాణాలు లెక్క చేయకుండా ఈరోజు బార్డర్లో పోరాడుతూ ఉంటారు. వాళ్ళకు ఉండేటటువంటి ఏకైక నమ్మకం ఏంటంటే దేశం మన కుటుంబంగా మనం భావించి వాళ్ళ కోసం మనం ఇక్కడ పోరాడుతున్నాం, రేపు నాకేదైనా అయినా సరే దేశం అంతా కూడా నా కుటుంబాన్ని
మరి జాగ్రత్తగా చూసుకుంటుందనే ధైర్యంతో వాళ్ళ బార్డర్లో పనిచేస్తుంటారు. కాబట్టి ఈరోజు లావెటి ఉమామహేశ్వరరావు గారు లేనప్పటికీ వాళ్ళ కుటుంబం బాధపడుతుందని అంటే ఆ బాధ మనకి సిగ్గుచేట అవుతుంది. కాబట్టి వాళ్ళు బాధపడకుండా వాళ్ళు గర్వంగా బ్రతికే విధంగా, లావెటి ఉమామహేశ్వరరావు ఎప్పుడు కూడా అమరుడుగా బ్రతికేటటువంటి విధంగా మనం ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేద్దామని మరొకసారి అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చొరవ చూపించండి. నా వంతుగా ఈ సహకారాన్ని నేను అందిస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా చేయాలని అంటే ముందుకు రండి. వాళ్ళని అందరినీ కూడా ధైర్యం కల్పించడానికి కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ అమరుడికి మరొకసారి నేను నివాళులు అర్పిస్తున్నాను. ఇందాక చెప్పినట్టు శ్రీకాకుళం అటువంటి బిడ్డని జన్మనిచ్చినందుకు గర్వపడుతుంది. ఈరోజు చెప్తున్నాను, లావెటి ఉమామహేశ్వరరావు అసలైన సిక్కోలు సింహం అనేది మరొకసారి నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.